శ్రీ సత్యసాయి జిల్లా గోరంటలో సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్పై మారణ ఆయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని కళ్యాణదుర్గం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు జర్నలిస్టులు కాసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు జిల్లా ఉపాధ్యక్షుడు లింగా ప్రసాద్ మాట్లాడుతూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు రక్షణ లేదని, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన చట్టం మేరకు స్వేచ్ఛగా సమాచారాన్ని ప్రజలకు అందజేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రక్షణ చట్టం రూపొందించాలని, అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిప్పేస్వామి, ఈసీ మెంబర్ మల్లికార్జునతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గోరంట్లలో సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్పై మారణాయుధాలతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. దీన్ని ఏపీడబ్ల్యూజీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. సమాజంలో జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోతా ఉంది. ఇవాళ జర్నలిస్ట్కి రక్షణ లేని పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే దేశ సరిహద్దుల్లో మరి సైనికులు దేశ భద్రత కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాగైతే కాపలా కాస్తారో, మరి సమాజం లోపల కూడా అరాచక శక్తులు అన్న అన్యాయం శక్తులు జరుపుతుంటే వాటిని అరికట్టేదానికి జర్నలిస్ట్ కూడా అక్షర సైనికులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి జర్నలిస్ట్ పైన రక్షించుకోవాల్సినటువంటి రక్షణ చట్టం ఇక్కడ లేకుండా పోయింది. కాబట్టి జర్నలిస్టు స్వేచ్ఛగా మన వార్తలు రాయడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైనటువంటి రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే ఈశ్వర్ పైన దాడి చేశారో ఆ నిందితులను కఠినంగా శిక్షించి వాళ్ళకి మాకు జర్నలిస్ట్ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈశ్వర్ పైన దాడికి ఖండిస్తూ ఆడి ఒక వినతిపత్రం ఇచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది.